తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్లు అండ్ తర్వాత ఎవరైతే ఫైర్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు ఈ టీఎస్పీఎల్ఆర్బీ ఏదైతే రిక్రూట్మెంట్ లాస్ట్ ఇయర్ జరిగిందో అప్పటి నుంచి వాళ్ళు ఎగ్జామ్ రాసి అండ్ రిజల్ట్ అనేది వాళ్ళకి రాలేదు, వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని చెప్పి అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఫస్ట్ వాళ్ళతో అయితే మాట్లాడదాము. సో ఎంతమంది ఉంటారన్న మీరు? 1800 మెంబర్స్ ఉంటాం మేడం. 2022 మేడం. 2023లో ఏప్రిల్లో ఎగ్జామ్ అయింది మేడం. ఎగ్జామ్ అయిన 1 మంత్లో మాకు రిజల్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు మేడం. మేడం, మెరిట్ లిస్ట్ కోసం మేము డీజీపీ ఆఫీస్కి, టీఎస్ఎల్ఆర్బీ బోర్డు చైర్మన్ గారి దగ్గర దృష్టికి దాదాపు ఇప్పటికి 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం మేడం. ఆఫీస్కి లెటర్స్ ఇస్తూనే ఉన్నాం. ఇన్వార్డ్లో లెటర్ తీసుకుంటున్నారు, మీది జరుగుతుంది, అప్డేట్ అవుతుంది అన్నారు. మాకు ఫస్ట్ ఏం చెప్పారు మేడం, వాళ్ళతో పాటు టీఎస్ఎస్పీ, ఏఆర్, సివిల్ వాళ్ళతో పాటు మీకు కూడా ట్రైనింగ్ పంపిస్తామని చెప్పారు మేడం. అదే హోప్ తోటి మేము కూడా వెయిట్ చేస్తున్నాం మేడం. ఇస్తారు రిజల్ట్, ఇస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, మమ్మల్ని కూడా ట్రైనింగ్ పంపుతారని హోప్తో ఉన్నాము. మాకు ట్రైనింగ్ సెంటర్ అలాట్ చేశారు అండ్ వేకెన్సీ ఎంతమంది, ఏ ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా అలాట్ చేశారు. అండ్ రీసెంట్గా ఫైర్ బిల్డింగ్ ఇనాగరేషన్లో డీజీ నాగిరెడ్డి సార్ కూడా ఏమని చెప్పారంటే 225 ఫైర్ ఆపరేటర్ రిజల్ట్ ఇస్తాము, అండ్ అంటే రిజల్ట్ మాత్రం ఇస్తామని చెప్తున్నారు మేడం. కాకపోతే రీసెంట్గా మాకు ఏం చెప్పారు మేడం, లీగల్ ఇష్యూ వల్ల మీది హోల్డ్ అయింది. కోర్టు కేసు మేడం, ఒక కోర్టు కేసు ఉంది మేడం. ఆ కేసు, కోర్టు కేసు వల్ల, లీగల్ ఇష్యూ వల్ల ఆపాము దాన్ని అని చెప్పారు మేడం. అయితే ఆ కోర్టు కేసు సాల్వ్ చేయడానికి ప్రాసెస్ మూవ్ చేయట్లేదు మేడం. 2 మంత్స్ నుంచి మేము తిరుగుతున్నా ఉన్నాం మేడం. అసలు మా మిగతా సివిల్ కానీ ఏఆర్ కానీ వాళ్ళ కేసులు ఏమన్నా ఉంటే వాళ్ళని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాళ్ళు క్లియర్ చేసి రిజల్ట్ ఇచ్చేసారు మేడం. మా కేసు గురించి మాత్రం ఏ అప్డేట్ తీసుకోవట్లేదు మేడం. మేము కోరుకునేది ఏంటి మేడం అంటే 1800 మెంబర్స్లో ఈ 325 పోస్టులు ఉన్నాయి. సో రిమైనింగ్ వాళ్ళు దానికి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తే రిమైనింగ్ వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మేడం. ఇప్పుడు ఏంటి మేడం అంటే 1800 మెంబర్స్ రోడ్ మీదకి వెళ్ళాలి అంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే, లేకపోతే ఏదైనా కేసు అయితే మా ఎలిజిబిలిటీ మిస్ అవుతాం మేడం. ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ రాదు. సో దట్స్ వై మేము అసలు ముందు మూవ్ అవ్వడానికి ఏమీ లేకుండా ఖాళీగా కూర్చొని ఉన్నాం మేడం. అందుకోసం అని చెప్పేసి మా రిక్రూట్మెంట్లో, ఆ 2022 రిక్రూట్మెంట్లో భాగమైన మమ్మల్ని కూడా త్వరగా రిజల్ట్ ప్రకటించి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి ట్రైనింగ్ పంపించాలని మేము కోరుకుంటున్నాం. ఇది రేవంత్ అన్న దృష్టికి వెళ్తే మాత్రం మా సమస్య ఆగదు మేడం. మూడవసారి మేడం, ఇది మూడో. వచ్చాం మేడం, లెటర్ ఇచ్చాము. లెటర్ ఇస్తే చేస్తామంటే, ఇప్పుడు అడిగినా చెయ్యమని ఎప్పుడు అనట్లేదు, చేస్తామని అంటున్నారు. గవర్నమెంట్ తరఫున కూడా చేస్తామని, టీఎస్ఎల్పిఆర్బి బోర్డు నుంచి కూడా చేస్తాం. మీది కొన్ని లీగల్ ఇష్యూ వల్ల ఆగి ఉన్నది. సార్తో మేము మాట్లాడలేము కదండి, మేము సార్ దగ్గరికి వెళ్ళాలంటే మాతో ఏడైతుంది కాదు కదా. కాకపోతే మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటున్నాం. రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే అక్కడ ఎంట్రెన్స్లనే తీసుకొని అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. చేస్తాం, కంప్లీట్ చేస్తాం, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తాం. 8 నెలలు అవుతుంది మా అది ఎగ్జామ్ మార్కుల లిస్ట్ వచ్చి. 8 నెలల నుంచి ఎందుకు ఆగినామంటే 6 నెలలు, మొన్న 6 నెలల వరకు ఏంటంటే అందరితో పాటు సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పి వాళ్ళతో పాటు మాది కూడా ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళు మాది కూడా ట్రైనింగ్ ఉంటుంది అంటే ఆగినాం. రానివ్వలేదు. అంత దూరం మేము వెళ్ళి ఎట్లా కలుస్తాం మేడం చెప్పండి? కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మా చిన్న సమస్య పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే మాది 2 రోజులలో అయిపోయేది, పెద్ద పెద్ద టైం పట్టేది కూడా కాదు, 2 రోజులలో అయిపోతుంది. 325 కానిస్టేబుల్ కోసం 1800 మంది డ్రైవర్లు అంటే 1800 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి మేడం. ఈ మా మెరిట్ లిస్ట్ ఇస్తే వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు వేరే పని చేసుకొని బతుకుతారు. ఎందుకంటే రోడ్ల మీద పరిస్థితులు మాది, ఏదైనా మెడికల్గా ఇబ్బందులైనా, ఏదైనా లీగల్ ఇష్యూ అయినా కానీ, లీగల్ ఇష్యూ అయితే ఎస్బీ ఎంక్వైరీలో తీసేస్తారు. మెడికల్గా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లో దెబ్బలు కావడం ఏమైనా జరిగితే అన్ఫిట్ చేస్తారు, మెడికల్ అన్ఫిట్ చేస్తారు. అంటే జాబ్ వస్తుందనే నమ్మకంతో ఉన్న వాళ్ళమే ఇంతమంది, 1800 మంది ఉన్నాం. ఇప్పుడు రమ్మంటే ఇక్కడికి రమ్మంటే 325 పోస్టులు, అది తెలంగాణ మొత్తం 1800 మంది వెయిటింగ్. అది తెలంగాణ మొత్తం టోటల్ కలిపి, ఇక్కడ ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, టోటల్ తెలంగాణ కలిపి. రమ్మనంటే ఒక్కొక్కరు మారుమూల గ్రామం నుంచి రావాలి. అందరు చేసుకుంటే అంటే డైలీ వైజ్గా డ్రైవర్ కొందరు, నెలల లెక్క చేసిన డ్రైవర్లు కొందరు. ఇప్పుడు ఈ రోజు బంద్ చేస్తే ఓనర్లు బంద్ చేస్తారు. ఓనర్లు ఏ నువ్వు డ్యూటీకి వద్దాబా, నువ్వు ఊకే బంద్ చేస్తాను, ఎవో నువ్వు నౌకరవుతాను పోతాను, డ్రైవర్ అవుతాను, పోలీస్ అవుతాను పోతాను అని పోతే వాళ్ళు ఏమిస్తారు, వాళ్ళు అవసరం లేదు బాబు నువ్వు డ్యూటీ బంద్ చేయంటారు. అటు నష్టపోయి ఇటు నష్టపోయి ఎగ్జామ్స్ కోసం కూడా 6 నుంచి 8 నెలలు ప్రిపరేషన్ కోసం అప్పులు చేసి ట్రైనింగ్ సెంటర్లలో, హాస్టల్స్లలో కూర్చొని చదువుకొని మేము ఎగ్జామ్స్ రాసినాం మేడం. మా రిజల్ట్ ఇచ్చి 6 నెలలు, మాకు కనీసం మెరిట్ లిస్ట్ ఒకటి పెడితే మేము హ్యాపీ.
మాకు కావాల్సింది మెరిట్ లిస్ట్గా రెండు మూడు రోజుల కింద మాకు ఒక మెసేజ్ పెట్టిండ్రు, మీకి మీది ఓల్డ్లో ఉన్నది, మీ సమస్యను కూడా లీగల్ ఇష్యూస్ వల్ల మేము పరిష్కరించలేకపోతున్నాం, పరిష్కరిస్తాం తొందరలోనే షార్ట్లీ అని చెప్పిండ్రు. అదే విషయాన్ని ఆ లీగల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్నే కొంచెం త్వరగా పరిష్కరించి మా మెరిట్ లిస్ట్ని మాకు ఇవ్వాల్సింది అని మేము కోరుతున్నాం. లీగల్ ఇష్యూ 5 నెలల నుంచి ఉంది మేడం, 5 నెలల నుంచి ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళట్లేదు మేడం. అంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫిల్ చేసే బిజీలో ఉన్నారు, కానీ మమ్మల్ని కూడా పట్టించుకొని మాది కూడా ముందుకు తీసుకెళ్ళి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం. లీగల్ ఇష్యూస్ ఉన్నాయండి, టీఎస్ఎస్పి దాని మీద ఉన్నాయి, ఏఆర్ సివిల్ వాటి మీద 4 మార్కుల క్వశ్చన్ మీద దాని మీద చాలా పెద్ద రచ్చ జరిగింది, అదందరికీ తెలుసు. అయినా కానీ వాళ్ళది లీగల్ ఇష్యూ క్లియర్ చేసిళ్ళు, వాళ్ళకు రిజల్ట్ ఇచ్చిళ్ళు, తుది జాబితా వచ్చినాక కూడా దాని మీద లీగల్ ఇష్యూస్ అయినాయి, రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని 46 జీవో అని దాని మీద ఇన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళని ట్రైనింగ్ పంపించిళ్ళు. మాది కూడా క్లియర్ చేసి మాకు కూడా మొన్న సీఎం గారి చేతుల మీదుగా మేము కూడా అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కూడా ట్రైనింగ్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం మేడం. మా కోరిక కూడా నెరవేరాలని మేము ఆశిస్తున్నాం. సీఎం గారి దృష్టికి వెళ్తే ఈ సమస్య పరిష్కరిస్తారని మా ఆశ. దృష్టికి వెళ్తే మాత్రం ఆ సమస్య పరిష్కారం అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం మేడం, ఆయన దృష్టికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చాలా సార్లు మేము రేవంత్ అన్న అపాయింట్మెంట్ అడిగాము, డీజీపీ సార్ అపాయింట్మెంట్ అడిగాము, చైర్మన్ సార్ అపాయింట్మెంట్ అడిగాము, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కనీసం ఈ పత్రికా ముఖంగానైనా వాళ్ళకి తెలియపరిచేలా చూడండి, మా ప్రాబ్లం ఖచ్చితంగా సొల్యూషన్ అవుతుంది వాళ్ళ దృష్టికి వెళ్తే.